ఆ ముగ్గురిలో ఎవరిని కొనసాగించనున్నారో ఎవరిని సాగనంపనున్నారో వారిలో ఒకరికి ఎర్త్ ఖాయమా అయితే ఆ మంత్రి ఎవరు తమ కోటాను పక్క జిల్లాల నుంచి భర్తీ చేస్తారనే టెన్షన్ వారిని వెంటాడుతోందా తమ మంత్రి పదవుల్ని కొనసాగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఎమ్మెల్యేలు సైతం వారికి గట్టి పోటీ ఇస్తున్నారా ఆ జిల్లాలో ఆశావాహులు ఎవరెవరు వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ మార్పులకు సంబంధించి సీఎం జగన్ అప్పట్లోనే ఓ క్లారిటీ ఇచ్చారు రెండున్నరేళ్ల తర్వాత పాత మంత్రులను తీసేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు పార్టీ అధినేత చెప్పిన గడువు సమీపించడంతో ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఈ విషయంలో ఇతర జిల్లాలతో పోల్చితే తూర్పు గోదావరి జిల్లా నేతలు ఓ అడుగు ముందే ఉన్నారు మంత్రి పదవి కోసం ఆశావాహుల రాజకీయాలు ఊపందుకున్నాయి జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం ఎవరి స్థాయిలో వారు హైకమాండ్ను హామీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు కేబినెట్లో కొనసాగుతున్నారు వీరు తమ పదవులు కొనసాగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పార్టీ అధినేతను కలిసే పనిలో ఉన్నారు కొందరైతే ఇప్పటికే కలిసి కర్చీఫ్ కూడా వేశారు మంత్రి కన్నబాబు స్థానంలో ఆ పదవి కోసం అదే సామాజిక వర్గానికి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తుని ఎమ్మెల్యే దాడిసిటి రాజా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట త్వరలోనే మంత్రివర్గం మార్పులు జరగనున్నాయని ప్రచారం జరుగుతుండటంతో జిల్లాకు చెందిన ఆశావాహులు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు కొందరు నేతలు తమ సీనియారిటీ కుటుంబ నేపథ్యం చూసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుకుంటున్నారు ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అప్పుడే జగన్ ను కలిసి కర్చీఫ్ వేసేశారు దాడిశెట్టి రాజా అయితే తనకున్న విప్పు పదవి తీసేసి మంత్రి పదవి ఇవ్వాలని అధినేతలు కోరుతున్నారు దీనికోసం కాకినాడకు చెందిన కీలక నేత ద్వారా రాయబారాలు నడుపుతున్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించినందుకు బదులుగా తమ కుటుంబ నేపథ్యం చూసి మంత్రి పదవి కట్టబెడతారని జగంపూడి రాజా కోరుతున్నారట ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు గాడ్ఫాదర్లు సలహాదారుల ద్వారా ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు ఇటీవల ఎమ్మెల్సీ దక్కించుకున్న తోట త్రిమూర్తులు కూడా కుదిరితే తనకు కూడా కేబినెట్ లో ఓ ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట కోనసీమ నుంచి మంత్రి విశ్వరూపును తప్పిస్తే ఆ స్థానంలో జిల్లా నుంచి ఎవరికీ పదవి భర్తీ చేయకుండా విశాఖ జిల్లా పాయగ్రామపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే అత్యధిక ఎస్సీ సామాజిక వర్గం ఉన్న కోనసీమ నుంచి విశ్వరూపును తప్పించకపోవచ్చనే బాధను కూడా వినిపిస్తుంది ఒకవేళ ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పిస్తే తనకు అవకాశం కల్పించాలని ఇటీవల ఎమ్మెల్సీ దక్కించుకున్న పండుల రవీంద్రబాబు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇలా ఎవరి స్థాయిలో వారు మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు మధ్యలో మంత్రి అయిన వేణుకు రెండున్నరేళ్ల నిబంధన వర్తించకపోవచ్చని ఆయన అనుచరుడు లెక్కరేస్తున్నారు కానీ ఆయన్ను కూడా పక్కన పెడతారని వైసీపీ కీలక నేతల్లో చర్చ జరుగుతుంది ఒకవేళ తప్పిస్తే ఆ స్థాయిలో కృష్ణా జిల్లా నుంచి మరొకరికి ఛాన్స్ ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతుంది దీంతో బీసీ కోటాలో శెట్టిపరిజ సామాజిక వర్గం కాకుండా మత్స్యకార సామాజిక వర్గంతో భర్తీ చేస్తారని అంటున్నారు అదే జరిగితే తనకు కేబినెట్ లో ఛాన్స్ దొరుకుతుందని ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆశపడుతున్నారు ముగ్గురు మంత్రులను తొలగించి మరో ముగ్గురికి అవకాశం ఇస్తారా లేదంటే మూడు మంత్రి పదవుల స్థానంలో రెండు పదవులనే జిల్లాకు సరిపెడతారా అలా చేస్తే ఎస్సీ శెట్టివరిజ సామాజిక వర్గాల్లో ఏదో ఒక వర్గానికి జిల్లా నుంచి కోటా కోసేసి ఇతర జిల్లాల నుంచి భర్తీ చేస్తారా అనే దానిపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది ఎవరి ఆశలు ఫలిస్తాయో ఎవరి ప్రయత్నాలు సఫలమవుతాయో చూడాలి